ఫ్యాన్ వేస్తే వినపడదు అనమాట, అందుకోసం. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే అందరికీ. సో ఫ్రైడే రోజు వ్లాగ్ నేను కొంచెం లేట్గా పోస్ట్ చేశాను కదా, బికాజ్ నేను ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది. అందుకోసం అంటే మార్నింగ్ హడావుల్లో కొంచెం లేట్గా లేచాను అని చెప్పాను కదా, సో దాని ప్రభావం అన్నమాట. సో దాని ప్రభావం అండి, అందుకే లేట్ అయిపోయింది నాకు వీడియో ఎడిట్ చేయడానికి, దానికి టైం అయిపోయిందనమాట. సో ప్రస్తుతానికి అయితే శారీ కట్టుకున్నాను, ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు కొంచెం అమ్మ వాళ్ళు కూడా తాంబూలం ఇస్తాను రమ్మంటే రెడీ అయ్యానమాట. సో ఇప్పుడు ఈవినింగ్ 4:00 అవుతుంది. సో ఇప్పుడు 4:00కి నేను వెళ్ళి తాంబూలం అవి తీసుకొని మళ్ళీ వచ్చేస్తానమాట. సో ఎందుకంటే ప్రతి ఫ్రైడే అడుగుతున్నారు, రమ్మని అడుగుతున్నారు, కానీ ప్రతి ఫ్రైడే నాకు వచ్చేసరికి లేట్ అయిపోతుంది. కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అని చెప్పేసి వెళ్ళలేదు, ప్రతి ఫ్రైడే వెళ్ళలేదు. అండ్ ఈ ఫ్రైడే మరి రిపబ్లిక్ డే వచ్చింది కదా, అందుకోసం ఇప్పుడు వీలైంది. ఇంకా అందుకు వెళ్ళేసి వచ్చేస్తే ఒక టాస్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో డైలీ వస్తుంది అమ్మ, అడుగుతూ ఉంటుంది అనమాట, రావచ్చు కదా ఫ్రైడే వచ్చి తాంబూలం తీసుకొని పోవచ్చు కదా అని చెప్పేసి. సో ఈ ఫ్రైడే వెళ్తున్నాను, అందుకోసం ఇప్పుడు శారీ అయితే కట్టుకున్నాను అనమాట. వచ్చిన తర్వాత నేను దీపం అవి ముట్టించుకోవాలి. అండ్ అదేనండి, ఈరోజు లాగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మరీ పెద్ద దూరం ఏం లేదు, దగ్గరే కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి అదొక ఫీలింగ్. సో దగ్గరుంటే ఇదొక ప్రాబ్లం చూడండి, దూరం ఉంటే వెళ్తాము, అక్కడే ఒక 1 వీక్ అట్లా ఉండేసి వస్తూ ఉంటాం కదా, దగ్గరుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఇప్పుడు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు అట్లా ఉంటుందన్నమాట, అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటాము. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరి వెళ్ళాలి, టైం అయితే 4 అవుతుంది అండ్ లేట్ అయిపోతుంది. సో వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంకా ఇంట్లో చూసుకోవాలి కదా పని. అండ్ నైట్ డిన్నర్లోకి నేను పెసరట్టు అయితే వేస్తున్నాను, సో నైట్ డిన్నర్లోకి అవుతుందో లేదో నాకు తెలీదు. అండ్ అది బాగా నానిపోయిందండి, వచ్చిన ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత నేను కొంచెం వీడియో ఎడిట్ అట్లా చేసుకున్న తర్వాత పెసరట్టుకి అయితే నానేసాను. నానేసి ఇంకా ఈవినింగ్ చూడాలి మరి డిన్నర్లోకి ఏం చేయాలి అని చెప్పేసి. నైట్ అవుతానే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే వేస్ట్ అయిపోతుంది, తక్కువ చేస్తే ఎవరు తినరనమాట, ఎక్కువ చేసినప్పుడు ఎవరు తినరు. సో ఓకేనండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ గైస్ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన ప్రతి ఒక్కరూ అంటే ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోద్దండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది, సో క్లారిటీగా వస్తుందా లేదా అనేది చూస్తున్నారు, బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటా, సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని ఫాస్ట్గా వచ్చేసాను, వచ్చేటప్పుడు ఏం వీడియో షూట్ చేయలేదు. సో ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది శారీ అమ్మ వాళ్ళు ఇప్పించారనమాట శారీ. సో చాలా రోజులైంది అమౌంట్ ఇచ్చి శారీ తెచ్చుకోమంటే, ఇంకా నేను ఈరోజు శారీ తెచ్చుకొని కట్టుకొని వచ్చేసాను అనమాట. అండ్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే ఏం చేయించలేదు, ఎందుకో మరి ఆ బ్లౌజ్ అట్లా సెట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కాళ్ళకి పసుపు అవి పూస్తూ, ఇంకా నేను కాళ్ళకి పసుపు అవి పూసుకున్నాను అనమాట. సో ఫ్రైడే వస్తే ఆడపిల్లలకి ఇదొక మంచిగా ఉంటుంది కదా, సో కాళ్ళకు పసుపు పూసుకోవడం, మంచిగా దీపారాజన చేసుకోవడం, ఇట్లా స్పెషల్గా బాగుంటుంది. ఫ్రైడే వస్తే ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే ఇంకా అమ్మకు కూడా కాళ్ళకి పసుపు ఎక్కడ తెరప లేకుండా నీట్గా పూసేస్తున్నాను అనమాట. అండ్ మేము కాళ్ళకి పసుపు బొట్టు అవి పెట్టేసుకున్న తర్వాత గడపకైతే పసుపు పూస్తున్నాం. యాక్చువల్లీ అయితే ఇంకా మనం ఒక రోజంతా ఉండి అక్కడ నైట్ అట్లా నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం అట్లా శారీ ఇస్తే కట్టుకొని రావాలి. సో అది అనమాట ఫార్మాలిటీ. బట్ నేనేంటంటే ఇక్కడే వెళ్ళే కదా, సో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటా అనమాట మెరుపుతీగలాగా. సో ఎక్కువ శాతం మనకి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, అది ఒక మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అదే వేరే ఊరు అనుకోండి, సర్లే ఈరోజు కాదు రేపు చేసుకోవచ్చులే అన్నట్టుగా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము, ప్రశాంతంగా ఉంటాం కదా. కానీ దగ్గరుంటే ఇదే డిఫాల్ట్ అండి. అండ్ నేను ఇక్కడ గడపకి పసుపు పోసేసి బొట్టు పువ్వులు పెట్టేసిన తర్వాత గడపకి పూ చేసుకున్నాను. ఇక్కడ నాకు చెట్టుకి మంచిగా రోజ్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేదో మన చెట్టుకుంటే మటుకు అసలు ఎవరిని చేయబెట్టము, మనం కూడా చేయబెట్టాము అసలుకి. వేరే వాళ్ళ చెట్టుకుంటే మటుకు అసలు ఎప్పుడెప్పుడు కోసేద్దామా అన్నంత ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ అమ్మ వాళ్ళ చెట్టుకి అయితే ఇంతకుముందు మనం కూడా ఒకటి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ అయితే తీసుకొని వచ్చాను, బట్ అది ఎత్తిపోయింది, ఇంక పోయింది కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి కాడ అంటే మంచిగా ఎండ పడాలండి, ఏదైనా చెట్లకి ఎండ గాలి వాన అన్నీ ఉంటే మనకి ఫ్లవర్స్ అనేది మంచిగా వస్తే చెట్లు బాగా బతుకుతాయి, కాకపోతే మనకి ఇంటి దగ్గర ఆ ఎండ అట్లా పడదు కాబట్టి. సో నేను కూడా ఇంకా ఓన్లీ షోకేస్ ఉన్న
ప్లాంట్సే తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్లవర్ కోసేసుకున్న తర్వాత ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం దీపం అట్లా ముట్టించేసి దేవుడికి దీపారాజన చేసేసి ఇంకా అమ్మ ఇట్లా తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ మాకు చెప్పాను కదా ఒడిబియ్యం పోసుకునేది లేదనమాట, అన్వాయితీ మాకైతే లేదు. జస్ట్ అట్లా అమౌంట్ ఇస్తారు, అమౌంట్ ఇస్తేనే ఇంకా మేము శారీ అవి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ఇంకా స్పెషల్గా ఇట్లా వడిబియ్యము అట్లాంటివి లేవు మాకు, అందుకు అమ్మ శారీకి అనేసి అమౌంట్ ఇస్తే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అమ్మ మార్నింగ్ వస్తాననే అనుకుంది. మార్నింగ్ ఏమంటే నాకున్న హడావుల్లో మర్చిపోయి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఇంకా ఈవినింగ్ వస్తాలే అని చెప్పి చెప్పానమాట. అమ్మ మార్నింగే వస్తా అని చెప్పేసి స్వీట్ చేశారనమాట. అంటే మనకి శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా, దాంతో స్వీట్ చేస్తారు, చాలా బాగుంటుంది. బట్ ఏమంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పిల్లలు స్వీట్ మంచిగా తినేస్తున్నారు. సో నా కోసం కొంచెం ఉంది, నేను కూడా స్వీట్ ఎక్కువ తిననులేండి, కొంచెం అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి. నాకు ఇది శనగపాలతో చేస్తారు కదా స్వీటు, అది చాలా ఇష్టము. బట్ అదేంటంటే ఒక్కోసారి నాకు చేయడానికి వస్తుంది, అంటే మంచిగా కుదురుతుంది. ఒక్కోసారి ఏమంటే అది అట్టర్ ఫ్లాఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు వీడియో తీసేది మా బాబు అనమాట. సో పిల్లలు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారండి, కాకపోతే నా తల కట్ అయిపోకుండా తీయమని చెప్తున్నాను. సో వాడు వీడియో తీశాడంటే తలన్న కట్ అవుతుంది లేదా కాళ్ళన్న కట్ అవుతుంది అనమాట, అంత మంచిగా తీస్తాడు. సో ఇక్కడ కింద కూర్చో నీకు అంటే అవి పెట్టేస్తాను వడిబియ్యం లాగా అని చెప్పారు. సో నేను ఎప్పుడు పెట్టించుకోలేదండి వడిబియ్యము, ఎప్పుడైనా అమౌంట్ ఇస్తే తీసుకోవడం తప్పితే. ఇక్కడ భజన చేయమంటే భజన చేసి చూపిస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు కొంచెం ఫన్నీగా ఉండాలి, ఎప్పుడు సీరియస్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో మా నాన్న అంటే కొంచెం స్ట్రిక్టేనండి, ఆయన ఉన్నప్పుడు మటుకు కొంచెం ఇలాంటివన్నీ ఏం చేయననమాట. సో ఈ వయసు వచ్చినా కూడా పేరెంట్స్కి మనం అంటే భయపడుతున్నాం, వాళ్ళకి మనం ఇస్తున్న రెస్పెక్ట్ అండి. అంటే వాళ్ళకి ప్రతి విషయానికి మనం ఒక చిన్న పిల్లల్లాగా కనిపిస్తాం, మనకి ఎంత వయసు వచ్చినా ఎంత పెద్ద వయసు వచ్చినా సరే. సో వాళ్ళకి మనం పిల్లలమే ఎప్పుడు. సో మనకి ఇలా చూసుకోవడం కూడా వాళ్ళకి ఒక సంతోషం అన్నమాట. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడే ఉండాలి, రేపు మార్నింగ్ వెళ్ళాలి అని అంటుందన్నమాట అమ్మ. కాకపోతే మనం ఇక్కడే ఉంటే అక్కడ ఇంకా అంతేనండి, ఇంటి దగ్గర బిభత్సవాలు సృష్టిస్తారనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఉండలేదు. సో నా కోసం అనేసి ఇంకా స్వీట్ తినను ఎక్కువ, కాకపోతే స్వీట్ బాక్స్ అయితే తెప్పించారనమాట. సో కొంచెం అట్లా స్వీట్ తినేసి నేను అమ్మ ఏదో 100 రూపీస్ అట్లా ఇస్తున్నారనమాట. అంటే అట్లా పెట్టాలి కాబట్టి, అది ఫార్మాలిటీ కాబట్టి అట్లా పెడుతున్నారు. సో ఇంక ఇది తీసుకొని ఒక 5-10 మినిట్సే కూర్చున్నానండి. ఈ లోపే నాకు ఎన్ని ఫోన్స్ వచ్చాయంటే ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని చెప్పేసి. ఎంతైనా మనం ఇంట్లో లేకపోతే కష్టం కదా, ఇంట్లో ఏ పనైనా చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఇక్కడైతే మొత్తం సారా అన్ని తీసుకున్న తర్వాత నేను అమ్మ వాళ్ళది బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ఒక మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. సో మనం హ్యాపీగా ఉండాలంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను. సో మనం ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా సరే తల్లిదండ్రుల ఆశీర్వాదం, అత్తమామల ఆశీర్వాదం కూడా మెయినేనండి. ఎప్పుడైనా సరే నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చేటప్పుడు అత్తయ్య వాళ్ళది కాళ్ళు మొక్కే వస్తానమాట. మరి అమ్మ వాళ్ళు గ్రేట్ అత్తయ్య వాళ్ళు కాదు అని కాదు. సో అత్తయ్య వాళ్ళు కూడా అమ్మ వాళ్ళలాగానే నాకు. అండ్ ఇక్కడ అమ్మ అయితే ఇంకా వెళ్ళొస్తా అని చెప్పు అని అంటుంది, అంటే నాకు రోజు మాదిరి వచ్చి వెళ్ళిపోయినట్లే అనిపిస్తుంది అనమాట. సో అందుకు నేను చెప్పలేదు అమ్మ వెళ్ళొస్తా అని చెప్పు అని అంటే ఇంకా చెప్పేసి నాన్న ఇంటి దగ్గర వరకు వచ్చి వదిలిపెడుతున్నాను అనమాట. సో ఇక్కడ అమ్మ వాళ్ళకి ఓపెన్ ప్లేస్ కాబట్టి చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరి పేచీ ఉండదు, హాయిగా ఉంటుంది అనమాట. సో పిల్లలు ఆడుకోవాలన్నా లేకపోతే ఏదైనా చిన్న గోల చేసినా కూడా పెద్దగా అనిపిస్తుంది. అందుకే కొంచెం హాలిడేస్ అట్లా వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేస్తారనమాట పిల్లలు. సో ఇంటి దగ్గరకు వచ్చి దిగబెట్టిన తర్వాత ఇంటికి వచ్చి నేను ఇంకా ఆ బ్లౌజ్ పీసు ఆ పసుపు కుంకుమ అవి ఇచ్చింటారు కదా అవి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇంకా నాన్న వచ్చారు కాబట్టి వాళ్ళకు కొంచెం కాఫీ అట్లా ఇచ్చేసి ఇంకా భోజనం చేసి అంత లేదులేండి, మా నాన్న ఎక్కువ ఉండరన్నమాట. ఆయన ఇక్కడికి రావడమే చాలా తక్కువ, ఎప్పుడన్నా ఒకసారి చాలా రేర్గా వస్తూ ఉంటారు.
అమ్మ అయితే ఎప్పుడన్నా వెజిటేబుల్స్ అట్లా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా, ఆ వెజిటేబుల్స్ అట్లా తీసుకొచ్చినప్పుడు మటుకు వచ్చి ఇచ్చిపోతుంటారు. నాన్న అయితే ఎక్కువ రారనమాట. అండ్ ఇక్కడ బయట కూడా గుమ్మం బయట కూడా దీపాలు అయితే పెట్టేస్తున్నాను. సో అలా జరిగిపోయిందండి ఫ్రైడే. ఎన్ని రోజులున్నా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు, అమ్మ వాళ్ళు ఉన్నంత వరకే మనకి ఇవి ఏమన్నా సార కానివ్వండి ఏమైనా వస్తూ ఉంటాయి పుట్టింటి వాళ్ళు ఉన్నన్ని రోజులు. సో ఇంకా నాకంటారా రాఖీ పండగ రోజు చేసుకునే ఏదైతే లేదు, అంటే రాఖీ పండగ నా బ్రదర్ లేరు కాబట్టి సో రాఖీ పండగ అయితే చేసుకునేది లేదనమాట. ఇంకా ఎప్పుడన్నా పండగకి అట్లా వస్తే అమ్మ వాళ్ళు ఉన్న రోజులు ఇట్లా వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను. సో అదండి, ఇంకా పుట్టింటి తరఫున మనకి 1 రూపాయి ఇచ్చినా కూడా అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అదే మన హస్బెండ్ కొన్ని వేలు పెట్టి కొనిచ్చినా కూడా అది అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ అమ్మ వాళ్ళు ఈవెన్ 100 రూపీస్ ఇచ్చినా కూడా మా అమ్మ వాళ్ళు 100 రూపీస్ ఇచ్చారు కదా అని ఎంతమందికి చాటి చెప్పుకుంటాము కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎప్పుడో ఒకసారికి అమాసక పుణ్యానికి ఒకసారి ఇస్తారు. బట్ అది ఇచ్చిందే మనకి చాలా గ్రేట్గా ఫీల్ అవుతాము. కానీ హస్బెండ్ దగ్గర మనం రోజు తీసుకుంటాం, రోజు తీసుకున్నా కూడా అది పెద్ద లెక్కలోకి రాదు. అది నే ఒక్కదాన్నే కదండి, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అంతే కదా. సో అదండి, ఈరోజు ఫ్రైడే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత ఏంటో మరి ఈరోజు అయితే నాకు ఒక తెలియని ఫీలింగ్ అనమాట, ఒక దుఃఖం లాగా వస్తుంది. ఎందుకంటే నా బ్రదరు ఉంటే నా బ్రదరు వాళ్ళ మిస్సెస్ ఇవ్వాలి, బట్ వాళ్ళు లేడు కదా అని చెప్పేసి ఒక చిన్న బాధ అనమాట. సో అదండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అయితే. ఓకేనా, మీకైతే నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు లైక్ చేయడం, వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.